హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అన్నమాట. అసలు నైట్ నిద్ర లేదండి నాకైతే, ఎందుకో తెలియదు. మరి చలి కూడా అంతగేం అనిపించలేదు, కానీ అస్సలు నిద్రపోలే అన్నమాట. ఇక అమ్మ అయితే మార్నింగ్ లేచి ముగ్గు అయితే వేసింది. అది ఏం ముగ్గు అంటారు మీకు తెలుసా? దాన్ని మేమైతే ఇస్తారాకు ముగ్గు అంటాము. అమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ కొంచెం ప్లేస్ అయితే ఉంది, మీ అందరికీ తెలుసు కదా, ప్రీవియస్ వీడియోస్ చూసుంటే గనక. ఇవి బియ్యం బంతి అంటారు, నాకు చాలా ఇష్టం అండి ఈ బంతి చెట్లు అంటే. ఎందుకంటే సంక్రాంతికి, జనవరి 1కి మనం చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసినప్పుడు అలంకరించుకోవటానికి బాగుంటాయి కదా. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక మందారపు చెట్టు ఉండేది, ఇప్పుడు ఇంకో మందారపు చెట్టు కూడా అమ్మ అయితే వేసిందనమాట. కొన్ని కూరగాయలు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో వంకాయలు కానీ బెండకాయలు కానీ ఇవి దొరికేటివి ఇప్పుడైతే దొరకట్లే. దీన్ని రణపాల చెట్టు అనేసి అంటారని మీరే నాకు చెప్పారు ఒక షార్ట్ వీడియోలో. పేరు గుర్తులేదండి, మీకు తెలిస్తే చెప్పండి అన్నప్పుడు. ఇక అమ్మ అయితే పెద్దదిని ఇచ్చిన మొలక చెట్టు అయితే ఇత్తనాలు అయితే పెట్టింది అన్నమాట. ఇవి చాలా పొడుగుంటాయండి మొలక్కాయలు అయితే. అంతకుముందు మనం ప్లేస్ అమ్మనప్పుడు ఇంటానికి ఉండేది, బట్ ప్లేస్ అమ్మిన తర్వాత అది కొంచెం గాలికి పడిపోతే వాళ్ళైతే నరికేశారనమాట. ఇంటి చుట్టూ కూడా కాకర పాదులని అవి ఇవి చిక్కుడు పాదులని ఏదో ఒకటి అమ్మ అయితే పెట్టింది. కొంచెం ఆ చెట్లకి కాసినప్పుడు మాత్రం వీళ్ళకి ఇబ్బంది లేకుండా అవుతుందంట. ఇక్కడ నేను కొంచెం ముక్కు చూపిస్తున్నానని మాత్రం అనకండి, మా నాన్న కోడిని కప్పెడుతుంటే అది నేను వీడియో తీస్తున్న ఆ టైంలో నాన్న గబక్కన వచ్చేసరికి అలా తిప్పేశానమాట. ఇక ఇక్కడ వచ్చేసి వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, మంచు పడుతుంది. అమ్మ అయితే స్నానం చేయటానికి నీళ్ళైతే తోడుకుంటుందన్నమాట. ఇక అమ్మ స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ చేసింది, నేను కూడా స్నానం అయితే చేయటానికి వెళ్తున్నానమాట. ఇక అమ్మ పూజ అయిపోయిన తర్వాత రాత్రి నానబెట్టినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా బయటికి తెచ్చుకుంటుంది. ఈలోపు టీ కూడా కాల్సింది, తాగుదాము తలనొప్పిగా ఉందనేసి అమ్మ అయితే టీ పెడుతుంది, నాన్నకు కూడా పెట్టి ఇవ్వాలి కదా. నేనైతే ఈ శారీతో రెడీ అయ్యాను. ఇది వచ్చేసి మా పెద్దదిన నాకు పోయిన దసరాకి పెట్టారండి. మేము విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు పెద్దదిన పండగకు వచ్చాననేసి ఈ చీర అయితే పెట్టారనమాట నాకు. ఇక ఇక్కడ చూసినట్లయితే గనక అమ్మ నాకు పసుపు రాస్తుంది, అమ్మ రాసుకున్న తర్వాత నాకు కూడా పసుపు రాస్తుంది. మనకి ఫెస్టివల్స్ టైంలో, పూజల టైంలో ఖచ్చితంగా పసుపు రాసుకుంటాం కదా, అలా అనమాట. ఇక్కడ వచ్చేసి నువ్వులు, కొర్రలు, కొత్త బియ్యం ఈ మూడు కూడా అమ్మ కడుగుతుందన్నమాట దేవుడికి నైవేద్యం కింద పుట్టలో పాలు పోయటానికి. ఇది వచ్చేసి మా లాస్ట్ సోమవారం వ్లాగ్ అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి నేను సండే వెళ్ళాను, సోమవారం అమ్మ నేను కలిసి దేముడి గుడికి అయితే వెళ్తున్నాం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కలిశారు, నిజంగా తెలుసా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే మా రిలేటివ్స్ కూడా ఉన్నారు మా దగ్గర, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చక్కగా నాకు అనిపించింది అన్నమాట. అందరికీ ఒక ఉంటుంది కదా మనల్ని, పార్వతి గారు మీరు బాగా చేస్తున్నారు వీడియోస్ అలా ఇలా అన్నప్పుడు అదొక టైప్ వైబ్రేషన్ అంటారు చూసారా, అట్లా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. కానీ నేను ప్రతి వీడియోలో మన సబ్స్క్రైబర్స్ని మీట్ అయినప్పుడు ఎప్పుడూ కూడా నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్గా అనిపిస్తుందో లేదో అని. కానీ ఈసారి అయితే తీసానమాట, వీడియో ఫుల్గా అయితే చూసేయండి. నేను నిన్న వచ్చేటప్పుడు అరటికాయలు తీయటం మర్చిపోయానండి, అందుకోసమే అమ్మ అయితే అరటికాయలు తీసుకుంటుంది. ఇక డజన్ వచ్చేసి ఒక రకం 40 రూపాయలు, ఒక రకం 50 రూపాయలు అనేసి చెప్తున్నారనమాట. ఇక బేరం ఆడి అమ్మ ఒక రకం అయితే తీసుకుంది. ఇక్కడ ఏంటంటే మన పెద్దోళ్ళు ఏది తీసుకున్నా ఈ చిన్న చిన్న కాయలే ఇచ్చావు అనేసి అంటారు కదా, మా అమ్మకు కూడా సేమ్. ఈ అంకుల్ చిన్న కాయలే కోసి ఇచ్చినట్టు అనిపించి, ఎందుకు చిన్న కాయలే కోసి ఇచ్చారు పెద్దే కోసి ఇవ్వకుండా అనేసి చెప్తుందనమాట. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత మిక్సీ పట్టినటువంటి కొర్రలు, బియ్యం అయితే అమ్మ జల్లెడు పడుతుందండి. జల్లెడు అంటే కనుక అంతకుముందు మాకు జల్లెడు ఉండేది కాదనమాట, లేనప్పుడు అమ్మ ఇలాంటి ఏమంటారు నెట్ శారీ తీసుకొని చక్కగా జల్లెడు పట్టేది. నిజం చెప్పాలంటే జల్లెడలో పట్టిన దానికంటే తొందరగా జల్లెడు పట్టుకోవచ్చు దీన్ని అయితే, ఎందుకంటే మొత్తం ఒకేసారి పోసి చేత్తో ఇలా ఇలా మీరు అనేస్తే సింపుల్గా అయిపోతుంది అనమాట, ఎంతైనా సింపుల్గా పట్టేసుకోవచ్చు. అప్పుడైతే రెండు చేతులతో పని జరిగిద్ది, కానీ ఇది ఒక చేతితో పని జరిగితే చాలు మీకు, అది 10 నిమిషాల్లో అయ్యేది 5 నిమిషాల్లోనే ఇదైతే అవుతుంది అనమాట. అమ్మకి ఇదే సులభంగా అనిపిస్తుంది, నేను అదే అంటున్నాను జల్లెడు కొనుక్కోపోయినామమ్మ అంటే ఇదే సులభంగా ఉంటుంది చీరతో చేయటమే అనేసి.
ఇక్కడ వచ్చేసి నా శారీ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట, ఫుల్గా ఇదండి నేను కట్టుకుంది అనేసి. బ్లౌజ్ అయితే దీన్ని కాదండి, నేను వేరే బ్లౌజ్ అయితే దీనికి మ్యాచింగ్ చేశాను అనమాట. ఇక నేను కూడా దేముడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని తర్వాత నాకు పూజ చేసేటప్పుడు కావాలి కాబట్టి కొన్ని సామాన్లు అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈలోపు అమ్మ అన్ని ప్రసాదాల్లోనూ బెల్లం మిక్స్ చేయాలి కదా, ఇక అన్నీ కూడా జాగ్రత్తగా కడుతుంది అమ్మ. ఇక కట్టిన తర్వాత నేనన్నీ కూడా మొత్తం ఒక దగ్గర అయితే పెట్టుకుంటున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏ కవర్లో ఏది ఉంది, ఇదొక టెన్షన్ అండి. నిజంగా పూజ అన్నప్పుడు మనకు ముందు రోజు నుంచి టెన్షన్ మొదలైద్ది, అందుకనేనేమో నాకు తెలిసి నైట్ నిద్ర పట్టలేదు నాకు. లేచిన తర్వాత ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. ఈరోజు అక్కడ కళ్యాణం ఉంది, శివపార్వతి ఉంది, తర్వాత అన్నదానం కూడా ఉందన్నమాట. నాకు బలగా అన్నీ కలిసి వచ్చాయన్న హ్యాపీనెస్ కూడా ఉంది. ఇక అమ్మ అయితే ఇక్కడ బాక్సెస్ వాడని ఉంటాయి కదా, వాటిల్లో అయితే ఈ ప్రసాదాలు మిక్స్ చేసి పెడుతుంది. ఇక్కడ చూసారా, బియ్యం పిండిలోకి కొంచెం నీళ్ళ చుక్క ఎక్కువ అయ్యేసరికి జావలాగా అయిపోయింది, అదే చెప్తుంది అనమాట. నేను కావాలని ఎక్కువ వేయలేదు, చూడు ఎట్లా అయిపోయిందో, బెల్లం కలిపి కొద్దిగా నీళ్ళు వేసేసరికి అనేసి. ఇక నేను పసుపు కుంకుమ అన్నది దేవుడి దగ్గరికి, పుట్టకాడికి, తర్వాత నేను ఒత్తులు గెలిచిన కాడికి అన్నిటికీ వేరువేరుగా కట్టేస్తున్నాను. ఏ కవర్ ఆ కవరే, టెన్షన్ లేకుండా తీసుకోవటానికి వీలుగా ఉండిద్దని. నేను వచ్చేటప్పుడేమో ట్రైప్యాడ్ తెచ్చుకోవటం మర్చిపోయాను, మొబైల్తో చాలా ఇబ్బంది అయ్యిందండి. నేను ఇక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ జాగ్రత్త కదలకుండా పెట్టుకొని వీడియో అయితే తీసుకోవాల్సి వస్తుంది. అంతకుముందు పిల్లలు కానీ మా వారు కానీ ఉన్నప్పుడు వాళ్ళు తీసేటోళ్ళు అనమాట, అందుకోసం అనేసి అది మాత్రం నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఇక మీకు తెలుసా, మా అమ్మ కూడా ఈరోజు వీడియో తీసింది. అసలు ఆ వీడియో తీసేటప్పుడు చూడాలి, చాలా ఫన్ ఉంటుంది గుడి దగ్గర. మీరు ఇక్కడ వచ్చేసి ఇక నేను పసుపు కుంకుమ తర్వాత అగరబత్తులు, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే ఒత్తుల ప్యాకెట్ నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఇవైతే తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళకి దొరకవండి, గుడి దగ్గరికి వెళ్తే కొంచెం రేటే ఉంటాయి. మరి వాళ్ళు కూడా పాప షాప్కి డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు కాబట్టి మనం ఏం అడగలేమన్నమాట. అందుకని కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇంటి దగ్గర నుంచే వచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చాను. ఇక మిగిలిన అమ్మ వాళ్ళకి కూడా చిన్న షాప్ ఉంది కాబట్టి దాంట్లో తీసుకొని మొత్తం కూడా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఒకసారి చూసుకుంటున్నాను మళ్ళీ కరెక్ట్గా అన్నీ పెట్టుకుంటున్నానా లేదా అని. అయితే అమ్మ పువ్వులు కోసుకొస్తానని చెప్పి పువ్వులు కోసుకురావటం మర్చిపోయింది. ఇక అందుకనే మళ్ళీ తను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి కాగడ మల్లె పువ్వులు ఉంటే నేనేది కోస్తున్నాను అనమాట. ఇక్కడేం గులాబీ చెట్టు కూడా ఉందండి, గులాబీ పువ్వు ఒక్కటి కూడా, అదేంటో తెలియదు అప్పుడప్పుడే పోస్తాయి, పింక్ కలర్లో ఉంటాయి అనమాట. ఇక కనకాంబరాలు కూడా కొన్ని కోసుకున్నాను నేను, ఇవే కాకుండా. ఇక మొత్తం కూడా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత నేను అమ్మ అయితే బయలుదేరాము. నాన్నకైతే రైస్ వండేసామన్నమాట, మేమైతే అక్కడే తినేస్తాం కాబట్టి అన్నదానం దగ్గర నాన్నకైతే కుక్కర్లో పెట్టి అమ్మ రైస్ వండింది. ఇక మేము బయలుదేరే టయానికి రైస్ అయిపోతే దించి పక్కన కూడా పెట్టేశాము. ఇక బయటకు వచ్చిన తర్వాత ఏంటోనండి, ప్రతి సంవత్సరం నాకు బస్సులు తిరిగాయి అనిపించే కానీ ఈ సంవత్సరం బస్సులు తిరగట్లేదు, ఎందుకో తెలియదు. మరి ఫ్రీ బస్ అనేసి నీలాద్రికి వాళ్ళు ఎక్కువ మంది ఎక్కుతారనా లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ అస్సలు బస్సులు తిరగలేదు అనమాట. 1 మంత్లో కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా బస్సు కనపడలేదంట, కనీసం కార్తీక సోమవారాలు కూడా బస్సు పెట్టలేదు అనేసి అమ్మ అయితే అంటుంది. ఇక మాకు తెలిసిన అన్నయ్య ఉంటే అన్నయ్యకి ఫోన్ చేశాము ఏమీ రావట్లేదని. ఇక అన్నయ్య వచ్చి మమ్మల్ని అయితే ఎక్కించుకొని వెళ్ళారనమాట. మనం వెళ్ళేటప్పుడు మొత్తం కూడా నీలాద్రికి అడవే ఉంటుందండి, చాలామంది ఇక్కడ పిక్నిక్ వస్తూ ఉంటారు, కార్తీక మాసంలో వనభోజనాలకు కూడా వస్తూ ఉంటారనమాట. అసలు నా చిన్నతనంలో పిక్నిక్ అంటే నీలాద్రి గుర్తొచ్చేది మా స్కూల్లో, లంకపల్లిలో కానీ ఎక్కడైనా సరే. ఇక కొంచెం నేను ఇంటర్కి వెళ్ళిన తర్వాత మాత్రం మాకు అనపరెడ్డిపల్లి, జీలకర్రగూడెంకి వెళ్ళి అయితే పంపించేటోళ్ళు అనమాట. అమ్మ అయితే వద్దని చెప్పేదండి, వద్దులే పిక్నిక్ వద్దు ఏమొద్దు అనేసి, అసలు పంపించేది కాదు ఇంటర్లో ఉన్నప్పుడు. ఇక 10th లో ఉన్నప్పుడేమో మామిడి తోటకి వెళ్ళాము, అది కూడా ఇక్కడ కాదన్నమాట, అన్నయ్య వాళ్ళ ఇంటికాడ చదువుకున్నాను నేను అప్పుడు. ఇక చూసారు కదా, వెళ్ళేటప్పుడు మొత్తం కూడా ఇక్కడ చెట్లు భలేగా ఉంటాయండి, చాలామంది నడుచుకుంటూ వస్తారు, లంకపల్లి నుంచి కూడా నడుచుకుంటూ వస్తారనమాట, రామచంద్రపురం నుంచి, ఏరిగట్ల నుంచి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు చాలామంది అయితే. ఇంకా అంత అమ్మకు కూడా మోకాలు నొప్పి లేకపోతే నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళమే మేము కూడా, కానీ అమ్మకి మోకాలు నొప్పి ఉండేసరికి మా అక్క వాళ్ళు ఫోన్ చేశారు నడుచుకుంటూ వస్తాం మేము, మీరు వస్తారని. నాకు మోకాలు నొప్పి ఉందిగా, కుదరదులే నేను శివ ఆటోకి వెళ్తాము, కొద్దిగా టైం పట్టిదిగా మీరు రండి అనేసి అయితే అమ్మ చెప్పింది అనమాట. ఇక మధ్యదారిలో కోతులు కనిపించాయి, ఇక అలా మాట్లాడుకుంటూ గుడికి అయితే వచ్చేసాము. నాకు ఎందుకో తెలియదండి, శివాలయానికి వస్తే అదొక
ఆనందం అన్నమాట. మెయిన్ నీలాద్రి అంటే నా చిన్నప్పటి నుంచి అన్నప్రాసన కానీ, పోగులు గుట్టేయటం, అఖిల్ వాళ్ళకి కానీ ఏదైనా ఇక్కడే స్పెషల్ మూమెంట్, నా ఫేవరెట్ గార్డెన్ అన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి కుదరట్లేదు రానికి, కనీసం 2 సార్లకు ఒకసారైనా రావటానికి కుదరట్లేదు. అమ్మ అదే అంటుంది, అసలు నువ్వు ఇంటికి ఎప్పుడు వచ్చి 4 రోజులు ఉంటున్నావు, పిల్లలు పెరిగిన కాడ నుంచి స్కూల్కి వెళ్తుంటే అనేసి. నాకు అదే అనిపిస్తుంది, పిల్లలు చిన్నతనంగా ఉన్నప్పుడు వచ్చి 10 రోజులు ఉండేటే వెళ్ళేదాన్ని అనమాట. ఇప్పుడు అసలు కుదరట్లేదు, వాళ్ళకి సెలవులు ఇచ్చి వాళ్ళని పంపించటం తప్ప నాకు షాప్ ఉండటం వల్ల అసలుకే కుదరట్లేదు అనమాట. చాలా కొన్ని అనిపిస్తాయి కదండి, మనం ఏదో అనుకుంటాము, మనం ఇంట్లో ఉంచి బయటకు వెళ్తే బాగుండా అన్న ఫీలింగ్ సమ్ పర్సన్స్ ఇప్పటికీ నేను వింటూనే ఉంటాను. ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మీకు పెళ్ళై వచ్చిన తర్వాత చావలా వరకు అత్తారు ఇంట్లో ఫ్రీడమ్ ఉన్నా కానీ అంత ఇదిగెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో 10 రోజులు ఉండలేరు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళని చదివించుకోవటానికి, వాళ్ళని స్కూల్ పంపించటం ఇంకొక పని ఇంకొక పనిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్క మూమెంట్ని, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడికి గుళ్ళోకి అయితే మేము వచ్చామండి చక్కగా. ఇక కాలు కడిగేసుకొని గుళ్ళోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను టెంపుల్ చూపిస్తున్నాను. చాలా చేంజ్ అవుతుంది తెలుసా, ఇయర్కి చాలా చేంజ్ అవుతుంది. అయితే ఇక నేను ఇక్కడ వచ్చేసి ఒత్తులు వెలిగించుకుంటున్నాను ముందైతే అన్నమాట. మేము ఇంటి దగ్గర నుంచే వాటర్ బాటిల్ అవి తీసుకొని వెళ్ళాము. మొన్న ఫస్ట్ సోమవారం నాన్న గుండు చేయించుకున్నాడని చెప్పాను కదా నిన్నటి బ్లాగులో, అప్పుడు అమ్మ వచ్చేసి ఏమంటారు ఒత్తులు వెలిగించుకుందండి. అయితే ఇక ఈరోజు ఏంటంటే అమ్మ పుట్టకు పాలు పోద్దామని అయితే అనుకుంది. నాకు కుదరలే అనమాట. ఫస్ట్ సోమవారం ఏమో అన్నయ్య వాళ్ళ ఇంటికాడ అప్పుడు మనం పాలు పొంగల్ చేయటానికి వెళ్ళాము కదా ప్రతిష్ట అయితే, అప్పుడు అక్కడ ఉన్నాను సోమవారము. తర్వాత నాకు కుదరలే అనమాట కొన్ని రీజన్స్ వల్ల. తర్వాత ఇక అలా ఈ ఫైనల్ సోమవారానికి కుదిరింది దేవుడి దయ వల్ల. అంతే అండి, మనం ఏదో అనుకుంటాం కానీ దేవుడు అనుగ్రహం ఉండాలి ప్రతి మూమెంట్ని. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే దేవుడు గుర్తుండడు కదా ప్రతి మనిషికి కూడా. సో ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే జరిగిద్ది అన్నట్టు. సో ఇక్కడ కూడా అంతే, నాకు లాస్ట్ సోమవారానికి అంటే అన్నదానం కూడా జరుగుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది, కళ్యాణం కూడా చూడొచ్చు అనేసి. ఇక ఇక్కడ చూసారా నేనైతే పూజ చేసుకున్నాను, మా అమ్మే వీడియో తీస్తుందండి. నాకైతే వాళ్ళకి అనిపించింది అమ్మ వీడియో తీస్తావా అని అడిగాను ఫస్ట్. అంటే వీడియో తీయడానికి నాకు రాదుగా, నువ్వు ఎప్పుడైనా నేర్పించినవంటే సరే ఇలా తీయాలి అని చేతిలో పెడితే పాపం కూర్చొని తీస్తుంది అనమాట తనైతే. అయితే ఏంటంటే అమ్మ ఎక్కువసేపు కూర్చోలేకపోతుంది, కాళ్ళు తిమ్మిర్లు పట్టినట్టు ఇబ్బంది అవుతుందంట, అందుకోసమే కొంచెం తొందరగా కానీ అంటుంది. అదేంటమ్మా గుడికి వచ్చిందే ప్రశాంత పూజ చేసుకోవడానికి, నువ్వే తొందరగా కానీ అని అంటున్నావని నేనైతే ఇక్కడ అమ్మని అరిశాను అనమాట. ఇక అలా పూజ అయితే చాలా చాలా హ్యాపీగా జరిగింది. అండ్ ఇన్ని అక్షింతలు తీసుకెళ్ళటం మాత్రం మర్చిపోయాము. పక్కనున్న ఆంటీ వాళ్ళని అడిగితే అక్షింతలు ఇచ్చారు. ఇక దేవుడి దగ్గర పసుపు కుంకుమ అక్షింతలతో పూజ చేసేసి తర్వాత అక్షింతలను కూడా మన నెత్తిమే జల్లుకొని చక్క బొట్టు పెట్టించుకొని. ఇదిగోండి మన సబ్స్క్రైబర్స్ అనమాట. రాణి గారు చాలా హ్యాపీగా అనిపించింది, వాళ్ళ రిలేటివ్స్ని చాలామంది చూస్తారంట, వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తాను. నిజంగా తెలుసా అండి, థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు. చాలామంది నేను కలిశాను కానీ బట్ మీరు పార్వతి గారు తీసుకోండి అన్నారు చూసారా, నేను అడిగిన మాట ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు కూడా కలిశాను అంటారు, మీరు నిజంగా కలుస్తున్నారా ఏదో మాకు చెప్తున్నారా అనేసి. మీరు అలా తీసుకోమంటం వల్ల నేను అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పినట్లుగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక దేవుడు దర్శనం చేసుకొని మేమైతే పుట్టకాడికి వచ్చామన్నమాట. పుట్టకాడికి వచ్చి ఇక దేవుడికి అయితే పుట్లో పాలు పోసేసి అమ్మవారికి నాగమ్మకి. ఇక మేము 2 సార్లు పోయాలి కదండి, ఫస్ట్ సారి పోసి వచ్చి కొద్దిసేపు కూర్చొని తర్వాత మళ్ళీ వెళ్ళి పోసి వచ్చామన్నమాట. ఇక తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని ఇక మేమైతే కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోయాము. రాణి గారు కూడా చక్కగా ఇక్కడికైతే వాళ్ళ అత్తయ్య గారిని వాళ్ళ రిలేటివ్స్ని తీసుకొచ్చి కూర్చున్నారు. ఇక కాసేపు కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకున్నాము. నాకు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఛానల్ చూస్తున్నారంట అసలు నిజంగా రాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు. నేను ఆ రోజు మనం మాట్లాడుకున్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట.
సో ఇక్కడ చూసారు కదా, ఇక మేమైతే కొద్దిసేపు లేట్ అవుతుందండి కళ్యాణానికి దేవుని కూర్చోబెట్టేయడానికి, అందుకని బయటకు అయితే వచ్చాము. ఇంకొక సబ్స్క్రైబర్ కలిశారు, బట్ నేను వీడియో అయితే తీసుకోలేదు, తన నేమ్ కూడా తెలియదు, సారీ అండి. అంటే సింగపూర్ నుంచి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వచ్చారంట. నేను నీలాద్రి వీడియోస్ తీసినప్పుడు నా ఛానల్ చూసి, ఓ మన చుట్టుపక్కలే ఈవిడెవరో వీడియోస్ తీస్తున్నారని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అప్పటి నుంచి చూస్తున్నారంట. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా, అండ్ మీ పాపకు కూడా, తను కూడా చాలా సపోర్ట్గా మాట్లాడింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక తర్వాత వచ్చేసి మేమైతే ఇంకా లేట్ అవుతుంది, టైం 1 అవ్వచ్చింది అనేసి మేమైతే ఫుడ్ తినడానికి వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రసాదం కింద, నిజంగా దేవుడి ప్రసాదం లభించడం కూడా ఒక అదృష్టమే అన్నమాట. మేమైతే తినేసి వచ్చేసరికి దేవుడి కళ్యాణం స్టార్ట్ చేశారు. దంపతులు అందరూ పీటల మీద కూర్చున్నారనమాట. ఇక మేము కూడా కూర్చొని ఒక 1 అవర్ పాటు ఉన్నామండి. తర్వాత అయితే ఇక ఉన్న కొద్దిగా ఏంటంటే మళ్ళీ చీకటి పడుతుంది, ఆటోలు బస్సులు అందవేమో అనేసి కూర్చొని కాసేపు మాట్లాడుకొని కాసేపు కళ్యాణం చూసిన తర్వాత అమ్మ నేనైతే బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇక ఇక వచ్చేటప్పుడు అయితే అమ్మ అని కొంచెం ఈ చాట్ తీసుకోమని చెప్పాను. నాకు చాలా ఇష్టము అఖిల్, నేను సమయం ఎప్పుడైనా టెంపుల్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాట్ ఇలాంటిది ఉంది అంటే ఖచ్చితంగా తింటాము, మురుమురాలది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా. ఇక ఇక్కడైతే అమ్మ నిమ్మకాయలు తీసుకుందాము అనేసి డబ్బులకి ఇస్తావా బాబు అని అడిగింది, కానీ తర్వాత ఎందుకో కొంచెం కొన్ని నిమ్మకాయలు అంతగా అనిపించపోయేసరికి తీసుకోలే. తర్వాత ఆటో ఎక్కేసి అయితే ఇంటికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అమ్మ పాయసం చేసింది, తాగేసి కొంచెం నడుము వాల్చాను, పడుకోలేదు. కానీ ఇక కొద్ది చలిగా ఉందని స్వెటర్ వేసి బయలుదేరానండి నేనైతే. ఇక ఫస్ట్ ఆటో ఎక్కేసానమాట. ఆటో దగ్గర నుంచి ఇక బస్సు ఎక్కటం, మళ్ళీ బస్సు దిగలేదు, అదే బస్సు మన ఊరు వరకు కంటిన్యూ అయ్యిందనమాట ఈసారి. అందుకోసం అనేసి ఇక అలా వచ్చేసాను. కొంచెం అనిపిస్తుంది కదా అమ్మ వాళ్ళని వదిలేస్తున్నప్పుడు, సో ఎవరికైనా ఉంటుంది ఆ ఫీలింగ్ అన్నది. ఇక వచ్చేటప్పుడేమో నిమ్మతోని ఉంటే ఒకటి నోట్లో వేసుకొని అయితే వచ్చాను. చిన్నప్పటి మా నాన్న వాళ్ళ కొట్లో ఎక్కువ కనిపిస్తాయండి ఆ సైడు. నాన్న వాళ్ళది మరీ పల్లెటూరు కావటం వలన కొంచెం తినే వస్తువులు కూడా మా టైంలో తినే వస్తువులు వస్తూ ఉంటాయన్నమాట, కొన్ని కొన్ని తగులుతుంటాయి, అప్పుడు భలే కనిపిస్తుంది. నిమ్మతోని అయితే ఇక వేసుకొని బయలుదేరిన తర్వాత ఆటో దిగి బస్ ఎక్కేసాను. ఇక నెక్స్ట్ ఇంటికి అయితే వచ్చాను, అది కూడా పాత ఇంటికి వచ్చానండి. మా ఇంటికి వెళ్తే అక్కడ బస్సు డైరెక్ట్గా అక్కడే దిగిందని అక్కడ దిగి మా వారికి ఫోన్ చేస్తే ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని నేను చూస్తే ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. తాళాలు ఎక్కడ యాడ్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకొని పొలంలో ఉన్నాను, రావటానికి గంట పట్టిద్ది అన్నారు. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఇక నేను ఇంటికి వచ్చేసి తాళాలు తీసుకొని ఇక లోపలికి అయితే వచ్చేసాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.